మా మార్గం జ్ఞానపథం, మాది చైతన్య జనగలం. కలముంది, బలముంది, నిజాలు చెప్పే దమ్ముందే. కాలంతో పోటీ పడతాం, వాస్తవాలను ఆవిష్కరిస్తాం, జనమంటే నడుస్తాం, సమస్యల్ని ఛేదిస్తాం. ప్రేక్షకులందరికి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు వద్ద ఉన్న కుమార్ కాలనీలో పీడబ్ల్యూడి సంస్థ ద్వారా గురువారం ఉదయం 11 గంటలకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ, ఈ సంస్థ ద్వారా 11 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేస్తూ నిర్విరామంగా సమాజానికి సేవలు అందిస్తున్నారన్నారు. వారి సేవలు అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి అని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ పీడబ్ల్యూడి సంస్థ అనేది చాలా సంవత్సరాలుగా కూడా వేలాది మంది యువకులంతా కూడా పోగు చేసి రామకృష్ణ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలో అనేక సంవత్సరాలుగా కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఆలోచనతో, ఇది యువత అందరూ కూడా రామకృష్ణ యొక్క ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని మునుముందు కూడా రక్తదానం అనేది చాలా పవిత్రమైన దానం. ఇట్లాంటి శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం. అందులో ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో దాదాపు 100లాది మందిని క్రోడీకరించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. రామకృష్ణని, ఆ పీడబ్ల్యూడి ఆర్గనైజేషన్ని మేము నిజంగా కూడా అభినందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, అనేక సేవా కార్యక్రమాలు ఈ పీడబ్ల్యూడి ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టి భావితరాలు కూడా ఒక మంచి ఆలోచన కల్పించే దిశలో ముందుకు సాగాలని, ఈరోజు రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి రక్తదానం చేయించున్నటువంటి వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రక్తదానం అనేది చాలా విలువైనటువంటిది, అనేక ప్రాణాలను కాపాడుకునేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రక్తదానము చాలా విలువైంది. చాలామంది కూడా ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని, రక్తదానాన్ని ఇవ్వాలని కూడా, ప్రాణదానం చేయాలని కూడా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా గత 11 సంవత్సరాలుగా పీడబ్ల్యూడి టీం ద్వారా మన పండు అలాగే కుమార్ అన్న గారు ఎప్పుడు దగ్గరుండి ఎవ్రీ ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ 10 మందికి ఉపయోగపడే ఈ పనిని వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేయడం ఎంతో అభినందన విషయము. ముఖ్యంగా కూడా ఇక్కడ వీళ్ళ టీం ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు, అలాగే రెడ్ క్రాస్ టీం అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంప్లో భాగస్వామ్యం వహించి ఎంతో మందికి యాక్సిడెంట్లో వాళ్ళ రక్తం సరిపోకుండా కూడా చాలా మంది చనిపోయిన కేసెస్ ఉన్నాయి. వీళ్ళకి సాయంగా కూడా ఈ బ్లడ్ క్యాంప్ని ద్వారా బ్లడ్ కలెక్ట్ చేసి డొనేట్ చేసి దానికి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడంలో పీడబ్ల్యూ టీం వాళ్ళందరికీ కూడా ఎంతో భాగస్వామ్యం వహిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి పనులు చేస్తున్న వారికి సహకరించాలని ఈ బ్లడ్ క్యాంప్ కూడా వీలైనంత వరకు అందరూ కూడా వచ్చి ఇందులో భాగస్వామ్యం అయ్యి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కూడా మన హెల్త్ కూడా ఇంకా బాగుంటుంది. 6 మంత్స్ వన్స్ కూడా మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన హెల్త్ కూడా ఇంకా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మా పండుగ మీరు అందరం కూడా అతనికి విషయస్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.